నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు రెండు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. అవేంటంటే తోటకూర పుల్లకూర అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో వంకాయ వేసి. అందులోకి నేను ఈరోజు చిక్కుడుగాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా వేడివేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పెద్ద కట్ట తోటకూరని కట్టని నీట్గా ఒల్చేసేసి చూడండి, ఈ విధంగా లేత కాడల వరకు వేసుకోవాలండి. బాగా 3-4 సార్లు కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. తోటకూర చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజు నేను ఈ తోటకూర వంకాయ కాంబినేషన్తో పచ్చిమిర్చి వేసి చేసే పుల్లకూరతో కాంబినేషన్గా చిక్కుడుగాయ వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 1/2 కేజీ చిక్కుడుగాయని నీట్గా ఒలిచి కడిగి పెట్టేసేసానండి. గింజలతో సహా మనం వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి ఈ చిక్కుడుగాయ ముక్కలు తీసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఉడికే లోపల మనం ఇక్కడ పుల్లగూర ప్రాసెస్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మార్నింగ్ మనం హడావిడిగా ఉంటాం కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. మీకు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. కొంచెం ఈ పుల్లగూరలకి మనం కొద్దిగా ధనియాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని, అలాగే 1-2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం బాగా ఈ పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా ఈ తోటకూర పుల్లగూరని మనం ఎండుమిరపకాయల కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చండి. లేదు ఉత్త పచ్చిమిరపకాయలు, లేదు కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలను కూడా వేసి చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తోటకూరని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తోటకూరతో చేస్తున్నాను కదా అండి, మీరు కావాలంటే సిర్రాకు లేదు మిక్స్డ్ లీఫీ లీవ్స్ని కూడా వేసేసుకోవచ్చండి. అంటే గోంగూర, పాలకూర, చుక్క కూర అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1-2 మీడియం సైజులో ఉన్న వంకాయల్ని ముందుగానే కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుని అవి వేసుకోవాలి. అలాగే 1-2 మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా ముక్కలుగా వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ రాళ్ళుప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి, అంటే మగ్గనివ్వాలి. ఆ పోపులో ధనియాలు వేసినా కూడా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు పచ్చిమామిడికాయ అవైలబుల్ ఉంటే పచ్చిమామిడికాయని కూడా ముక్కలుగా వేస్ట్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వంకాయలు వేస్ట్ చేస్తున్నాను కదా అండి, మీరు కావాలంటే ఉత్త తోటకూరతోనే కూడా చేసుకోవచ్చు, కానీ వంకాయలతో కలిపి చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండుని, ఆల్రెడీ మనం టమాటోలు వేసాం, మరీ పులుపు ఎక్కువైతే బాగుండదు, కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఇంకొక 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆకుకూర అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గిపోయింది. మనం కాడలతో, లేత కాడలతో సహా వేసుకొని మనం వేపుడు కానీ లేదు పప్పులో కానీ ఈ విధంగా పుల్లగూర చేసుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత 1 మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కూర మరీ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి అంతా మనకు ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందో లేదో చూసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్, కొద్దిగా తోటకూర ఉడకడానికి టైం పడుతుందండి, 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ చిక్కుడుగాయ ప్రాసెస్ చూద్దామండి. చూడండి, చిక్కుడుగాయ అనేది ఉడికిపోయింది. నీళ్లు మనం కొద్దిగానే వేసి ఉడికించుకోవాలి, కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఆ నీళ్లు వంపకుండా నేను కర్రీ కానీ వేపుడు కానీ చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి.
ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆ చిక్కుడుగాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకు ఇక్కడ ఉడికిపోయాయి. ఇవి నాటు చిక్కుడుగాయలండి, గింజలు చాలా బాగుంటాయండి టేస్టీగా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, 6 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచి వేసుకొని ఒక టీ స్పూన్ పుట్నాల పొడి, మనం కొబ్బరి చట్నీలు వేసుకుంటాం కదా ఆ పొడిని కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఈ పొడి అంతా వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం మాత్రమే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఈ లోపల ఇక్కడ మనకు పులగూరు కూడా ఉడికిపోయింది. మూత తీసేసుకొని చూస్తే చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ నేను తోటకూర పులగూరలో ఒక రెండు మాత్రమే ఈ క్వాంటిటీకి వంకాయలు వేసానండి. మీకు కావాలంటే ఇంకా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి మనం చిన్న ముక్కలుగా కోసుకున్నాం కాబట్టి అవి ఆల్రెడీ బాగా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోవాలి. వంకాయలను అక్కడక్కడ కనిపించేటట్టు ఉంచాలి. అంతే అండి, మనకు పులగూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో డిష్ అవుట్ చేస్తున్నానండి. ఈ విధంగా వేడి బ్రౌన్ రైస్తో ఆరోగ్యకరమైన ఈ తోటకూర పుల్లకూర అలాగే చిక్కుడుగాయ వేపుడుతో సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. ఇప్పుడు తోటకూర పుల్లకూరని ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను. అలాగే చిక్కుడుగాయ వేపుడిని కూడా ఒక కప్పులోకి తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అండి. చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ నేను వీడియో అప్లోడ్ చేశాను. కొద్దిగా అన్నం పైన కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకొని తినచ్చండి. ఇంకా ఏదైనా పాపడ్స్ కానీ పికిల్ కానీ వేసేసుకొని ఉప్పు మిరపకాయ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.